దయ్యం తిరుగుతూ ఉన్న స్టూడెంట్ కౌన్సిల్ రూమ్ లో ఒంటరిగా గా క్షణ క్షణానికి రూమ్ లో ఆ దయ్యం చేసే సౌండ్స్ పెరిగిపోతూ ఉంటాయి ఇప్పుడే టార్చ్ లైట్ వెలుగులో ప్రత్యక్షం అవుతుంది మన ఆయా అంటే యాక్చువల్లీ ఆ రూమ్ లో దయ్యమో లేదు పాడూ లేదు ఆయనే కావాలని ఇంతసేపు క్రాస్ తో ఒక ఆట ఆడుకుని నిజం తెలుసుకున్న క్రాస్ ఆరు క్రాస్ ఆయ అని ఆమె పేరెంట్స్ గురించి చెప్పమని అడిగాడు ఆయా పేరెంట్స్ తన పద్నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు మరొక వైపు క్రాస్ వాళ్ళ అమ్మ కూడా తన చిన్న వయసులో ఉన్నప్పుడే ప్లేన్ క్రాష్ లో చనిపోయి ఉంటుంది ఇద్దరు మా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఒకరి షోల్డర్స్ పైన ఇంకొకరు నిద్రపోతారు ఎంత ప్రశాంతంగా పడుకుంటూ పోతారంటే ఆఖరికి నెక్స్ట్ మార్నింగ్ సెక్యూరిటీ గార్డ్ వచ్చి వాళ్ళ ఇద్దరిని నిద్ర లేపేంత వరకు ఇద్దరు కదలిక చలనం కూడా ఉండదు ఆ రోజు ఆయా చట్నీ కలిసి బ్రేక్ అయింది అనుకున్న వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ ని మళ్ళీ రిపేర్ చేసుకుంటుంది ఇంకొక పక్క ఇంట్లో క్రాస్ బాడీ టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల అతనికి హై ఫీవర్ పట్టుకుంటుంది ఆయా రాత్రి పగళ్ళు క్రాస్ పక్కనే ఉంటూ క్రాస్ కి ఏమి కాకుండా అతని కంటికి రెప్పలా చూసుకుంటుంది ఎంతకి జ్వరం తగ్గకపోయేసరికి క్రాస్ ని హాస్పిటల్ చేస్తారు రాత్రి పూట క్రాస్ కి డోర్ దగ్గర ఏవో షాడోస్ కనిపిస్తాయి మళ్ళీ ఎక్కడ దయ్యం వచ్చేస్తుందేమో అనుకొని అనుకుని భయంతో మొహమాట పడి ఆయాని వచ్చి తన పక్కన తన బెడ్ పైన పడుకోమని బ్రతిమ్లాడుకుంటాడు అంటే లిటరల్లీ అడుక్కుంటాడు అనుకోండి తర్వాత లారీ ఆయాని ఒక బ్యూటీ పార్లర్ కి తీసుకువెళ్ళి తనకి కంప్లీట్ మేకర్ ఇప్పిస్తుంది ముందున్న ఆయాకి ఇప్పుడు చూస్తున్న ఆయాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ర్యాగింగ్ చేసిన ప్రతిసారి క్రాస్ ఒక్కడే వాళ్ళందరినీ ఎదిరించి నన్ను వాళ్ళందరి నుంచి ప్రతిసారి కాపాడుతూ వచ్చాడు అందుకే అప్పటిలేండి అని చెప్పి తో కలిసి చెడ్ ఇంటికి వెళ్తుంది ల లారీ కోసం ఇప్పుడు కొన్ని స్పెషల్ డెలిషియస్ కప్ కేక్స్ ని తయారు చేస్తాడు ప్రిపరేషన్ అంతా పూర్తి అయిపోయిన తరువాత వాటిని ప్యాక్ చేసి ఆయాకి ఇచ్చి లారీకి ఇవ్వమని చెప్తాడు ఆయా హ్యాపీగా కప్ డబ్బాని స్టాని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటుంది ఆయా మేకర్ ని చూసిన పని మనుషులైతే ఏకంగా వాళ్ళ ఇంటి దొంగ దూరిపోయిందేమో అన్నంత రేంజ్ లో బిల్డప్ ఇస్తూ ఉంటారు రూమ్ లోకి వెళ్లి తన కొత్త లుక్ ని క్రాస్ కి చూపించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంది కానీ క్రాస్ ఒక్కసారి కూడా తన్ని సరిగ్గా నోటీస్ చేయడు చాలా సేపటికి అక్కడక్కడే తిరుగుతూ పని చేసుకుంటూ ఉన్న ఆయా మొహం వైపు చూడు కు ఆయా చాలా అందంగా ఉంది తనకి లుక్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది మరి ఇంత అందంగా ఉంటుందని తను ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదని నిజాన్ని కక్కేస్తాడు అంటే యాక్చువల్లీ బాబు గారు ఇంతసేపు అసలు ఆ విషయాన్ని ఆయాకి ఎలా చెప్పాలని సిగ్గుతో మొహం పడుతూ ఉన్నాడు ఆఖరికి చెప్పేయాలనిపించడంతో నిజాన్ని చెప్పేస్తాడు ఆయాకి ఎక్సైట్మెంట్ ఎక్కువ అయిపోవడంతో అక్కడున్న పేపర్స్ ని తీసి తినేస్తూ ఉంటుంది లేట్ నైట్ క్రాస్ కి బాగా ఆకలి వేస్తూ ఉండటంతో తను ఇల్లంతా వెతుకుతాడు ఆయా కోసం ఎక్కడ ఆమె కనిపించకపోయేసరికి ఫ్రిడ్జ్ డోర్ ని ఓపెన్ చేసి లోపల ఉన్న కప్ కేక్స్ ని తినడం మొదలు పెట్టేస్తాడు లేట్ గా వచ్చిన ఆయా క్రాస్ తో ఆ కప్ కేక్స్ ని తినద్దని చెప్తుంది నా ఇంట్లో ఉన్న కప్ కేక్స్ ని నేను తినకపోవడం ఏంటి అయినా నన్ను తినద్దని చెప్పడానికి నువ్వెవరని అడుగుతాడు అంతగా కావలసే ఇప్పుడు నేను వీటిని తినేసి నీకు డబ్బులు ఇస్తాను నువ్వు వెళ్ళి షాప్ లో ఇంకొక కప్ కేక్స్ డబ్బాని కొని తెచ్చుకో అని అంటాడు ఈ కప్ కేక్స్ ఏమి కొని తెచ్చినవి కాదు ఒక స్పెషల్ పర్సన్ ఇంకొక స్పెషల్ పర్సన్ కి ఇవ్వమని చెప్పాడు అందుకే నేను వాటిని దాచుంచాను అని అంటుంది అయినా వినిపించుకొని క్రాస్ డబ్బాలో ఉన్న మిగిలిన కేక్స్ అన్నిటిని కూడా తినేస్తూ ఉంటాడు ఇంకా ఆపడానికి ట్రై చేస్తుంది కానీ ఏం ప్రయోజనం ఉండదు ఇద్దరు కలిపి ఆవిడని కూడా ఆఖరి తోసేస్తారు ఆఖరికి హీరో వాళ్ళ నాన్న వస్తే కానీ వాళ్ళిద్దరి గొడవ ఆగదు క్రాస్ యొక్క ఈ బిహేవియర్ ని ఇంకా భరించలేని ఆయా పర్మనెంట్ గా ఆ జాబ్ ని వదిలేద్దాం అనుకుంటుంది అందుకే తిరిగి వాళ్ళ ఆంటీ రెస్టారెంట్ కి వెళ్లిపోతుంది క్రాస్ కూడా తన తప్పుని అర్థం చేసుకొని తిరిగి ఆయా దగ్గరికి ఆ రెస్టారెంట్ కి వెళ్తాడు వాళ్ళ ఆంటీకి ఒక ఐదు వేలు లంచం ఇచ్చి టేబుల్ దగ్గరికి ఆయాని పంపించమని రిక్వెస్ట్ చేసుకుంటాడు ఆయా వెళ్ళనంటే ఐదు వేలు ఏమైనా ఊరికే వస్తున్నాయా నోరు నువ్వు వచ్చి అడిగినంత మాత్రాన నేను ఎలా తిరిగి వచ్చేస్తాను అనుకున్నావు అని అంటుంది అలా కాదు మొండి పట్టు పట్టకుండా నేను చెప్పింది జాగ్రత్తగా నేను చేసింది తప్పని నాకు తర్వాత అర్థమైంది అందుకేనే కదా నేను ఈ దగ్గరికి వచ్చి మరి ఇంత ప్రతిమలాడుకుంటున్నాను సారీ ఆయా నాతో రావచ్చు కదా ప్లీజ్ అని అడుగుతాడు ఈ బాబాయ్ ఈసారి నిజంగానే నుంచోని మరి సిన్సియర్ గా ఆయాకి సారీ చెప్పి ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తాడు నాతో ఏం మాట్లాడకండి నాకు అంత టైం లేదని కాల్ కట్ చేసేస్తాడు అని అదేంటో క్రాస్ బదులు చట్ కి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఆ చోటుకి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరితో ఫైట్ చేసి ఆయాని సేఫ్ గా కాపాడి తన ఇంటికి తీసుకువెళ్లగలుగుతాడు దట్ ఆయాతో చాలా బాధగా చెప్తాడు దట్ లారీ తన్ని రిజెక్ట్ చేసేసిందని ఇవాళ చెడ్ లారీకి ప్రపోజ్ చేసి ఉంటాడు కానీ లారీ తన మనసులో కేవలం క్రాస్ మాత్రమే ఉన్నాడని చెప్పి చెడ్ని రిజెక్ట్ చేస్తుంది నెక్స్ట్ మార్నింగ్ ఆయా చనిపోయిన వాళ్ళ అమ్మాయి సమాధిని చూడడానికి వెళ్తుంది అప్పుడే అక్కడ ఒక షాడో కనిపిస్తుంది తనకి తల ఎత్తి ఎవరా అని చూస్తే అక్కడికి క్రాస్ వచ్చి ఉంటాడు ఆల్ ఆఫ్ ఓఫ్ సడన్ వర్షం కూడా పడడం మొదలవుతుంది ఇద్దరు పరిగెత్తి క్రాస్ తో నువ్వు నన్ను స్టాక్ చేస్తున్నావా నేను ఎక్కడికి వెళ్ళిన నా వెనకాల ఎలా వచ్చేయగలుగుతున్నావు నిజం చెప్పు నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు కదా అని అడుగుతుంది దానికి క్రాస్ అలా ఏమీ లేదు మీ మమ్మీ సమాధి ఎక్కడైతే ఉందో మా అమ్మ సమాధి కూడా అదే ప్లేస్ లో ఉండడం వల్లే నేను ఇవాళ మా అమ్మ సమాధిని విజిట్ చేయడానికి కూడా వచ్చానని చెప్తాడు క్రాస్ వాళ్ళ మమ్మీ తన చిన్న వయసులోనే చనిపోవడం వల్ల తను వాళ్ళ మమ్మీని చాలా ఎక్కువ మిస్ అవుతూ ఉండడం వల్ల తనకి కోపం చాలా ఈజీగా వచ్చేస్తుంది అందుకే తన దరిదాపుల్లోకి కూడా అంత ఈజీగా ఎవరిని రానివ్వడు మొదటిసారి క్రాస్ కళ్ళల్లో ఆయా నీళ్లు చూస్తుంది ఆయాకి కూడా సడన్ గా జలుబు చేస్తుంది క్రాస్ తన జాకెట్ ని తీసి ఆయాకి కాపుతాడు అయినా కూడా తనకి ఇంకా చలేస్తూ ఉండడంతో అస్సలు ఎవరం ఎక్స్పెక్ట్ చేయని విధంగా క్రాస్ తన షర్ట్ ని తీసి ఆయాని హక్ చేసుకుంటాడు అంటే తన బాడీ హీట్ వల్ల ఆయాకి కొంచెం వేడి లభిస్తుందని ఆయా బయటకి బాగానే కనిపిస్తున్న లోపల మాత్రం సిగ్గు మొహమాటంతో చచ్చిపోతూ ఉంటుంది ఇంకెంతసేపు ఇలా హక్ చేసుకుంటాడు ఇంకాసేపు హక్ చేసుకుంటే బాగుండని చాలా పడిపోతూ ఎక్సైట్మెంట్ ఆపుకోలేకపోతుంది లారీ క్రాస్ ని సెపరేట్ గా ఒక రూమ్ లోపలికి తీసుకువెళ్ళి తన మనసులో ఉన్న ఇట్ని హీరోకి కన్ఫెస్ట్ చేస్తుంది కానీ క్రాస్ ఇప్పుడు ఆయాని తను ప్రేమిస్తున్నానన్న వంకతో లారీని డైరెక్ట్ గా మొహం మీద రిజెక్ట్ చేసేస్తాడు లారీకి తెలుసు వాళ్ళిద్దరూ ఒకసారి చెప్తే లేదు మేమిద్దరం సీరియస్ గానే ప్రేమించుకుంటున్నాం నాకు తనని అంటే ఇష్టం తనకి నేనంటే చాలా ఇష్టం అని అబద్ధం చెప్తాడు ఇదంతా బయట నుంచి వింటూ ఉన్న ఆయా చాలా స్పీడ్ గా రూమ్ లోపలికి పరిగెత్తుకుంటూ వస్తుంది లారీ క్రాస్ చెప్తున్న మాటలని కరెక్ట్ కాదా అని ఒకసారి చెక్ చేసుకోవడం కోసం ఆయాని ఇదంతా నిజమా లేదా అని అడుగుతుంది దానికి ఆయాకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ గా తల దించుకొని ఉండిపోతుంది ఇంకా తన మౌనాన్ని అర్థం చేసుకున్న లారీ చాలా బాధగా ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారేమో అనుకొని డిప్రెషన్ లో అక్కడి నుంచి ఏడ్చుకుంటూ బాధతో పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది ఇది స్కూల్ ఆన్యువల్ డే ఒక సెకండ్ డే అయి ఉంటుంది హీరోయిన్ ఇంకా హీరోయిన్ ఇద్దరు కలిసి ఎలాగైనా లారీ ఇంకా చెడ్లని కలపాలనుకుంటారు అందుకే వాళ్ళిద్దరు ప్లాన్ చేసుకుని ఒక ఫేక్ ఎంగేజ్మెంట్ సెటప్ ని రెడీ చేసుకుంటారు అక్కడ వాళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుంది ఆఖరికి వాళ్ళు ముద్దు కూడా పెట్టుకుంటారు దీన్ని మొత్తాన్ని పక్క నుంచి లారీ చూసి కళ్ళంట నీళ్ళని ఆపుకోలేకపోతుంది ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కన్నీళ్లు మాత్రం ఆగట్లేదు పిచ్చి దానిలాగా అలా వాళ్ళిద్దరిని అంత క్లోజ్ గా ఉండడం చూసి ఏడు ఆపుకోలేకపోతుంది గమనించిన చాట్ తన దగ్గరికి వచ్చి నువ్వు ఎలాగో నన్ను ఇష్టపడట్లేదని నాకు తెలుసు నువ్వు బాధగా ఉన్న సందర్భాల్లో ఉన్న నన్ను ఒక టిష్యూ పేపర్ లాగా వాడు కొనిపడే పడే నువ్వు నన్ను వాడుకొని వదిలేసుకున్నా నాకు ఏం ప్రాబ్లం లేదు నేను ఉన్నంత కాలం సంతోషంగా ఉండాలనుకుంటున్నాను నిన్ను నేను సంతోషంగా చూసుకుంటాను ఇది నా ప్రామిస్ అని తన్ని హక్ చేసుకుంటాడు లారీ ఇప్పుడు మెల్లమెల్లగా చెట్ అర్థం చేసుకోవడం మొదలు పెడుతుంది చెట్ తన్ని హక్ చేసుకున్నా కూడా తను ఆ కౌకలెంతలో ఉన్న వెచ్చదనాన్ని అనుభవిస్తుంది కానీ కోపం మాత్రం తెచ్చుకోదు వీళ్ళిద్దరి యొక్క ఎమోషనల్ సీన్ ని చూసిన ఆయా కాలమ్మట కూడా నీళ్ళు వచ్చేస్తాయి పక్కనున్న మన హీరో ఆ పాపు నువ్వు ఏడిస్తే అంత బాగోలేదు కానీ నువ్వు ఓవర్ యాక్షన్ చేయకుండా నాతో రా అని చెప్పి తను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయి వాళ్ళిద్దరిని అక్కడే వదిలేస్తారు నెక్స్ట్ డే లారీ చాలా సీరియస్ గా ఆయా దగ్గరికి వచ్చి నువ్వు నిజంగా క్రాస్ ని ఇష్టపడుతున్నావా లేదా అని అడుగుతుంది దానికి ఆయా ఇప్పుడు తను ఎస్ చెప్పిందంటే తను పూర్తిగా క్రాస్ గురించి మర్చిపోయి చట్ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది అనుకోని అవును నేను క్రాస్ ని ఇష్టపడుతున్నాను వాడికి కూడా నేనంటే చాలా ఇష్టం మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం లవ్ లో ఉన్నామని అబద్ధం చెప్తుంది ఈ మాటలు లారీ మనసుకి చాలా గట్టిగా గుచ్చుకుంటాయి తను ఎప్పటి నుంచో ఆయాని బెస్ట్ ఫ్రెండ్ గా ట్రీట్ చేస్తూ వచ్చింది ఈ నిజాన్ని తను ఎప్పుడు తనకి చెప్పలేదు కాబట్టి లారీ చాలా ఇప్పుడే తనకి అర్థమవుతుంది అవుతుంది చాట్ యొక్క వాల్యూ ఏంటో ఇంకా డిసైడ్ అవుతుంది తను క్రాస్ ని పూర్తిగా మర్చిపోయి చట్ కి తన జీవితంలో ఒక ఛాన్స్ ఇద్దామని ఆయా కూడా ఇదే మంచి డెసిషన్ అని చెప్పడంతో వాళ్ళిద్దరూ మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయి ఒకరినొకరు హక్ చేసుకుంటారు లారీ ఆఖరిగా క్రాస్ ని మార్నింగ్ క్రాస్ ఫ్రెండ్ అయిన ఆయాకి కాల్ చేసి నిన్న రాత్రి పార్టీలో తనకి ప్రపోజ్ చేసింది వాడేనని ఇవాళ తను ఒకసారి కలవాలనుకుంటున్నానని ఒక ప్లేస్ కి రమ్మని పిలుస్తాడు ఆయా హ్యాపీగా చాలా ఎక్సైటెడ్ గా గెంతుకుంటూ మరి ఇన్ దగ్గరికి వెళ్తుంది వాడిని చూడంగానే ఆయా ఆనందానికి ఇంకా ఉండదు ఇంత హ్యాండ్సమ్ అబ్బాయి తన బాయ్ ఫ్రెండ్ కాబోతున్నందుకు చాలా 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 ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతుంది ఆయాకి మరొకసారి ప్రపోజ్ చేసే కరెక్ట్ టైమ్ లో క్రాస్ వాళ్ళిద్దరికి మధ్యన వచ్చి ఇంటర్ఫియర్ అవుతాడు ఆయా క్రాస్ మీద అరుస్తుంది నీకేమైనా పిచ్చా ఇది నా జీవితంలో వన్స్ ఇన్ లైఫ్ టైం మూమెంట్ లాంటిది అలాంటిది నువ్వు ఇప్పుడు మధ్యలో వచ్చి ఎందుకు ఇక్కడతున్నావు మూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోని అంటుంది కానీ క్రాస్ ఇంతకన్నా మంచి టైం రాదేమో అనుకున్న క్రాస్ తన మనసులో ఉన్న మాటని ఆయాకే ఎక్స్ప్రెస్ చేసి నిన్న రాత్రి పార్టీలో ఆమెకి ప్రపోజ్ చేసింది కూడా వాడేనని చెప్తాడు మెసేజ్ ని రాస్తాడు ఆయా తన జీవితంలో గడిపిన ఇన్ని రోజులు కూడా క్రాస్ వాళ్ళ మమ్మీతో గడిపిన క్షణాలుగానే భావించాడని ఆయాని తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేడు తన జీవితంలో ఆయాని ఎప్పటికీ కోల్పోవాలనుకోవట్లేదని చాలా ప్రేమగా ఆశ పెట్టుంటాడు ఇదంతా పూర్తయిపోయిన తర్వాత క్రాస్ ఆయాని యు బీ మై గర్ల్ ఫ్రెండ్ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గా ఉండడం నీకు ఇష్టమేనా అని అడుగుతాడు ఆయా చాలా హ్యాపీగా ఎస్ చెప్తుంది అలా వాళ్ళిద్దరూ ఒక్కసారి కౌగులించుకొని లాస్ట్ అండ్ ఫైనల్ సీన్ లో ఒక ముద్దు కూడా పెట్టుకుంటారు ఇదే హ్యాపీ ఎండింగ్ సీన్ ని చూపిస్తూ ఈ మూవీని ఎండ్ చేస్తా ఈ మూవీ ఫిలిప్పీన్స్లో లో చాలా చాలా స్పెషల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కూడా అందుకే నేను చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను కాబట్టి టూ పార్ట్స్ డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు నా ఎక్స్ప్లేషన్ ఇంకా ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా అస్సలు మర్చిపోకుండా వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ watching